ప్రముఖ నిర్మాత వి దొరస్వామిరాజు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహం ఇప్పుడు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఉంది. వి దొరస్వామిరాజు విఎంసి ఆర్గనైజేషన్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిలిమ్స్, విఎంసి వన్ కంపెనీ, విఎంసి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్, విఎంసి పిక్చర్ ప్యాలెస్ వ్యవస్థాపకులు. ఆయన చిత్ర నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. నాగరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే టీడీడీ బోర్డు సభ్యులు, ఫిలిం ఛాంబర్స్ అధ్యక్షులుగా పనిచేశారు. పంపిణీదారులు, మండలి అధ్యక్షులు, ఎగ్జిబిటర్స్ అసోసియేట్స్ అధ్యక్షులు. ఆయన టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్ర నిర్మాత, పంపిణీదారు మరియు ఎగ్జిబిటర్లో ఒకరు. ఆయన పలు బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు అవార్డు సినిమాలు, వాటితో పాటు టెలి సినిమాలు, టెలి సీరియల్స్, తమిళ డబ్బింగ్ మరియు హిందీ డబ్బింగ్ చిత్రాలు నిర్మించారు. 1978లో విఎంసీని ప్రారంభించారు. ఈ బ్యానర్ మహానటులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. అక్కినేని నాగార్జునరావుతో బ్లాక్ బస్టర్ సీతారామయ్య గారి మనవరాలు నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు పొందడమే కాక అనేక జాతీయ అవార్డులను అందుకుంది. ఆయన నిర్మించిన అన్నమయ్య, అక్కినేని నాగార్జున మెయిన్ లీడ్. ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కుంది. ఆయన తన బ్యానర్లో అక్కినేని నాగార్జునతో 3 ఫిలింలు, ఏఎన్ఆర్తో 2 సినిమాలు, ఎన్టీఆర్తో 1 చిత్రం, శ్రీకాంత్, జగపతి బాబు, మాధవన్ మొదలైన హీరోలతో పలు చిత్రాలు నిర్మించారు. సీతారామయ్య గారి మనవరాలు నాగార్జునతో, కిరాయి దందా, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అన్నయ్య జూనియర్, ఎన్టీఆర్తో సింహాద్రి, మాధవయ్య గారి మనవడు బలే పెళ్ళం, మీనాతో వెంగమామ లాంటి పలు చిత్రాలను నిర్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సుమారు 750 చిత్రాలకు పైగా పంపిణీ చేశారు. ప్రధానంగా రాయలసీమ పాత్రలో ఆయనను రాయలసీమ రారాజు అని పిలిచేవారు.